ఈ కాలకు సంబంధించి ఇక్కడ కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుందంటే అందరూ వచ్చేయండి ఎగబడిపోండి అంటాం అక్కడికి వెళ్ళాక ప్రాబ్లం ఇది ఇప్పుడు ఒకేసారి అయితే ఇప్పుడు పది కోట్ల డోసులు నెలకు తయారయ్యేటువంటి స్టేజ్లో మన దగ్గర ఉంది ఏకంగా వంద కోట్లైతే తయారు కావు కదా ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు దీన్ని సెట్ చేసుకునేటువంటి క్రమంలో అందుబాటులోకి ఉన్నటువంటి ఉన్నట్టు ఇప్పుడు నిన్న ఒక నాలుగు లక్షలు ఆంధ్రాకి వచ్చినాయి మొన్న ఒక మూడు లక్షలు వచ్చినాయి ఇట్లాగ లెక్కేసుకున్నప్పుడు అందరూ మళ్ళీ ఒక్కసారిగా టీకాల కోసం అని బారులు తీరితే వీళ్ళ వలన మళ్ళీ సూపర్ స్ప్రెడర్లో అవుతుంది ఆ ఏరియాలో మనం చూసాం టీకాల సెంటర్ల దగ్గర పెరగడం క్యూ లైన్లు దానివల్ల లేనటువంటి వాళ్ళకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక కొత్త నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్ యాప్లో రిజిస్టర్ చేయించుకోవాలి ఆ రిజిస్టర్ చేయించుకున్నాక మనకు మెసేజ్ వచ్చిన రోజు మాత్రమే వెళ్ళాలి మొన్నటిదాకానేమో వేస్తానంటే వెళ్ళనటువంటి పరిస్థితి ఇప్పుడు వద్దన్నా కూడా పరిగెడుతున్నటువంటి పరిస్థితులలో దాని వలన తలెత్తేటువంటి రష్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి ఈ రిజిస్ట్రేషన్ మస్ట్ అనేది పెట్టారు ఇంతకుముందు కూడా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ వాళ్ళకి డేట్స్ ఇచ్చారు ఆ తర్వాత ఈ క కొ కొరత వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ క్యాన్సిలేషన్ మెసేజ్ కూడా వస్తుంది అయిపోయిన తర్వాత మీకు అయిపోయింది టీకా ఫస్ట్ డోస్ అయిపోయింది నెక్స్ట్ డోస్ మళ్ళీ ప్రిపేర్డ్గా ఉండండి అనేది కూడా వస్తూ ఉంటుంది అలాంటి చర్యలు ప్రస్తుతానికి తీసుకుంటున్నారు